పాడేరు నియోజకవర్గం చింతపల్లి జగనన్న పచ్చతోరణం ప్రజలందరికీ పుష్కలమైన ప్రాణవాయువు అందించే పథకమని ఏఎంసీ చైర్మన్ జల్లి హాల్యారాని అన్నారు. 71వ వన మహోత్సవాన్ని పురస్కరించుకుని అటవిశాక ఆధ్వర్యంలో బుధవారం చింతపల్లి వైఎస్ఆర్ నగర్ మరియు విజ్ఞాన భారతి పాఠశాల ఆవరణంలో ఆమె మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పచ్చతోరణం ప్రజలందరికీ పచ్చల హరమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 కోట్ల మొక్కలు నాటాలన్న ప్రభుత్వ లక్ష్యానికి ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో అటవిశాఖ రేంజ్ అధికారి రవివరవ వైకాపా అరకు పార్లమెంట్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా జగనన్న గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పచ్చతోరణం అనే ఈ కార్యక్రమం మరి ఈరోజు ప్రారంభించబడింది. ప్రపంచమంతా పచ్చగా ఉండాలి, పర్యావరణం బాగుండాలి, ప్రజలు సస్యశ్యామలంగా ఉండాలి, బాగా పండాలి, అందరూ బాగుండాలంటే ఖచ్చితంగా మొక్కలు నాటాల్సి ఉంది. ప్రపంచవ్యాప్తంగా అడవులు ఉంటేనే మంచిది. అటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో మన ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ప్రాంతంలో కూడా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. మొక్కలు నాటడం వలన పర్యావరణం చాలా బాగుంటుంది, వర్షాలు పడటానికి ఆస్కారం ఉంటుంది, అన్ని విధాలుగా కూడా ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుందని ఈ విధంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా మరి వారి వారి ప్రాంతాల్లో స్వచ్ఛందంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దేశంలో ప్రస్తుతం ఉండే పచ్చదనాన్ని 17% నుంచి 33% పెంచాలనే దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంలో ఈరోజు మన చింతపల్లి గ్రామంలో చింతపల్లి అటవీ పరిధి ద్వారా ప్రభుత్వ అధికారులు మరియు ప్రజాప్రతినిధుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఈ కార్యక్రమాన్ని కార్తీక పౌర్ణమి వరకు ప్రతిరోజు జరుపుకుంటూ విరివిగా మొక్కలు మాట్లాడాలని కోరిన దాని మీద ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి ప్రజలందరూ సహకరించాలని, పచ్చదనం పెంచాలని ఈ సందర్భంలో అందరికీ తెలియజేస్తున్నాను. అటవీ శాఖ ద్వారా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 71వ వనమహోత్సవ కార్యక్రమాన్ని చేపడుతున్నాం.